మండలంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ గ్రామ పెద్దలకు, ఇక క్రీడాభిమానులకు, విద్యాభిమానులకు 3 రోజుల నుంచి వరుసగా ఇన్ని గంటలు అహోరాత్రులు సమయంతో నిమిత్తం లేకుండా క్రీడలలో పాల్గొని విజయవంతమై క్రీడా స్ఫూర్తిని చాటుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరున మా దుబ్బాక పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. అయితే ఇంత మంచి ప్రోగ్రాం మన దుబ్బాక హై స్కూల్లో జరపడానికి ఎంతోమంది కృషి ఉంది. ముఖ్యంగా మనకి బీడీసీ సభ్యులు, అదేవిధంగా ఈ స్థానిక ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా మేము సైతం అని చెప్పేసి దీంతో పాలు పంచుకోవడం జరిగింది. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అని అంటే అందరూ కలిసి తలా చేస్తేనే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంతమంది కలిసి మన దుబ్బాకలో జరుగుతున్నటువంటి ఈ మండల్ టోర్నమెంట్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అయితే మేడం గారు చెప్పినట్టుగా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని మనం అంటే తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, మన మనసు కూడా నొచ్చుకుంటూ ఉంటుంది. కానీ వాటన్నిటిని కూడా మనం పెద్ద మనసుతో కూడా వాటిని పెద్ద మనతో లెక్కలోకి తీసుకోకుండా మనందరం మనం ఉపాధ్యాయులమైనటువంటి ప్రధానోపాధ్యాయులమైనటువంటి విషయాన్ని గ్రహించి పిల్లలకు కూడా ఎలాంటి భేదభావం లేకుండా అందరం సక్సెస్ చేసుకున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. సభాధ్యక్షుడు, ఈ హెచ్ఎం కన్వీనర్, సభ్యులందరికీ, అధ్యక్షుల వారితో సహా సభ్యులందరికీ, మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయులు. అట్లాగే ప్రతి కార్యక్రమంలో నేను బయటమంటూ
తర్వాత టీడీసీ సభ్యులు, టీడీసీ సభ్యులు గోదావరి పోతన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంతమంది మహేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బంధువుల దిలీప్ గారిని వెళ్ళద్దు, ఎందుకంటే మీ అందరి కృషి ఫలితమే ఈ విజయం. మీరందరు వేదిక మీదకి ఉంటే వేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారని, సన్మానం వేదిక మీదకి రావాల్సిందిగా. టీడీసీ సభ్యులు 28 మంది నిరంతరంగా 3 రోజులు కష్టపడి మండల్ లెవెల్ 3 డేస్ స్పోర్ట్స్ మీట్ను కండక్ట్ చేసి వారు చందలు వసూలు చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి నన్ను పిలిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరి వీడీసీకి, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరి నేను దీన్ని అదృష్టంగా భావిస్తూ మీ మధ్యలో ఈ సాయంత్రం వేళ మరి వచ్చి మాట్లాడుతున్నందుకు, మరి ముందు కూర్చున్నటువంటి నా చిన్నారి తల్లులకు, మా చిన్నారులకు, మరి గ్రామ పెద్దలకు, ఈ గ్రామ యువకులకు, మరి ఈ మండలంలోని హై స్కూల్ నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, మరి పత్రిక సోదరులకు, మరి ఆర్గనైజర్స్కు, మరి నాతో ఇక్కడ ఉన్నటువంటి వేదికను పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ, మరి ఆర్గనైజర్స్కు, పీటీలకు, అందరికీ పేరు పేరున మరి నేను నమస్సుమంజలి తెలియజేస్తూ మరి ఇవాళ మరి ఈ 3 రోజుల పండుగ వాతావరణం, ఇప్పుడు ఇందాకే దర్పల్లి వర్సెస్ దుబాక్ కాబట్టి జూనియర్ సీనియర్ అండి, జూనియర్ అండి వాళ్ళు కాంపిటేట్ మూడ్లో నేను గెలవాలనే ఉద్దేశంతోనే ఆడడం జరిగింది. మరి ఆటలైనా ఈ వ్యాపారమైనా రాజకీయమైనా ఏదైనా పట్టుదలతో కష్టపడి మనం పోరాటం చేస్తేనే మరి గెలిస్తేనే దాంట్లో తృప్తి ఉంటుంది. మరి ఇవాళ గెలుపు ఓటములు సహజం ఏ రంగంలోనైనా, మరి ఇవాళ ఓటమి అనేది గెలుపుకు నాంది. గెలిచిన వాళ్ళు నేనేదో గెలిచానని అబ్బరపోవడం కాదు, రేపు ఖచ్చితంగా ఓడిపోతారు. గెలవని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తానే పట్టుదలతో కసితో ఉంటారు. అది ఒక్కసారి ఓడి ముందుకెళ్ళాలి. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఈ దేశం భారతదేశం విశాలమైన భారతదేశం, మరి ఈ భారతదేశం మీ అందరి వైపు చూస్తూ ఉంది. ఈ సమాజము
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే మరి మీరందరూ కష్టపడి చదవవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ పాటల ఈ ఆటలు అయితే ఏ విధంగా స్పోర్ట్స్ మీట్ లో కష్టపడి మీరు గెలుపు కోసం కృషి చేశారో అదేవిధంగా ఈ చదువులో కూడా మీరు గట్టి పట్టుదలతో చదువుకొని మన సమాజ అభివృద్ధి కోసం మన కుటుంబము మన ఆటలు ఈ ఆటలు అయితే ఏ విధంగా స్పోర్ట్స్ మీట్ లో కష్టపడి మీరు గెలుపు కోసం కృషి చేశారో అదేవిధంగా ఈ చదువులో కూడా మీరు గట్టి పట్టుదలతో చదువుకొని మన సమాజ అభివృద్ధి కోసం మన కుటుంబము మన గ్రామము మన మండలము మన జిల్లా మన రాష్ట్రము మన దేశము అభివృద్ధి కోసం మనం కృషి చేయవలసిన అవసరం ఉంది. మరి మీరందరూ టీచర్లుగా ఇంజనీర్లుగా మరి డాక్టర్లుగా ఏ రంగాల్లో మరి రాణించాలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము మీకు మార్గదర్శకులుగా ఉన్నారు. మరి మేడం చెప్పారు ఇప్పుడు ఇందాక 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు మరి హై స్కూల్లో. దుబ్బాక అనే గ్రామం చాలా పెద్ద గ్రామం, మరి మంచి గ్రామం. ఇక్కడ నుంచి ఒక ప్రముఖ డాక్టర్ గారు ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు, ప్రగతి నర్సింగ్ హోమ్, మరి మంచి పేరున్న డాక్టర్. మరి మీరు కూడా మీలో ఈ దుబ్బాక హై స్కూల్ నుంచి ఎంతమంది డాక్టర్లు అవుతారో మరి యాక్టర్లు అవుతారో మరి మరి ఇవాళ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. మరి ఎలా రాజకీయము మరి అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. మరి గతంలో చూశాం, ఎవరు చూస్తున్నారు, మన సమాజంలో ప్రతి యువకుడు రాజకీయంలో రావాలా. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, విద్యావంతులు రాజకీయాల్లో వచ్చి మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళు మరి రాజకీయాలకు రావాలా, విద్యావంతులు రాజకీయాలకు రావాలా, వచ్చి మన గ్రామాలు పట్టణాలకు అభివృద్ధి కావాలి. ఆనాడే ఈ సమాజం బాగుపడుతుంది. మరి పట్టణాలు పట్టణాలుగానే ఉంటూ అభివృద్ధి చెందుతా ఉన్నాయి, గ్రామాలు మరి అభివృద్ధి చెందుతా లేవు. మరి ఇవాళ గిరిజన తాండాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, అన్ని అభివృద్ధి చెందాలి. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ మన ప్రభుత్వము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల కోసం, యువకుల కోసం మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మరి నియోజకవర్గానికి ఒకటి పెట్టాలని, మరి మనకు కూడా మన నియోజకవర్గానికి ఒకటి మరి సెలెక్ట్ చేయడం జరిగింది, శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా మన సుద్లం ఏరియాలో దాదాపు 25 ఎకరాల భూమిని మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వము ఖచ్చితంగా పేదల కోసం, పేద విద్యార్థుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, మరి రైతుల కోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని మనము మరి ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి విద్యార్థులారా, యువకులారా, నేను ఒక గిరిజన కుటుంబాన్ని నుంచి వచ్చాను. మరి నేను ఈ స్టేజ్కి వచ్చి ఇవాళ మీ ముందు మాట్లాడుతుందంటే దీని వెనుక శ్రమ చాలా ఉంది. 30 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. ఒక చిన్న పూరి గుడిసెలో పుట్టి మరి ఒక సామాజిక కార్యకర్తగా ఒక రాజకీయలో ప్రాణిస్తూ మరి ఈ స్టేజ్కి వచ్చాను. మరి నేను ఒక్కటే కోరేది మీకు, మనము 0 నుంచి 100కి పోవాలి కానీ 100 నుంచి 0కి రావద్దని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్సుమతి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. మనం ప్రతి సంవత్సరం పండుగలు జరుపుకుంటాం, దసరా, దీపావళి, బొడ్డెమ్మ, ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకుంటాం. కానీ ఈరోజు మన దుబ్బాకలో చాలా పెద్ద పండుగగా 3 రోజుల పాటు 12, 13, 14 చాలా ఆ పండుగల కంటే ముఖ్యమైన పండుగగా ఈరోజు మన దుబ్బాకలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఈరోజు ఈ టోర్నమెంట్లో భాగంగా మన దుబ్బాక గ్రామానికి అతిథులుగా విచ్చేసినటువంటి మన ఐడిసిఎంఎస్ తారాచంద్ నాయక్ గారికి, అలాగే మన ఎంఈఓ సార్ గారికి, అలాగే ఇక్కడ మన పెద్ద ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా ఈ కార్యక్రమం జరపడానికి మేము చాలా దీని గురించి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకో విషయం ఇది మేము చేయాలంటే మా విడిసి ద్వారానే కాకుండా మా గ్రామ ప్రజలందరూ కూడా మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్కరూ వారికి తోచినంతగా